హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్ కి స్వాగతం. ఈరోజు మనం జెల్లీ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు నేర్చుకుందాం ఫ్రెండ్స్. చూసారా, మనం జెల్లీ ప్యాకెట్ ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. వన్ కప్ షుగర్, మనకు రుచికి తగ్గినంత. వన్ గ్లాస్ వాటర్. ఫ్రెండ్స్, మనం జెల్లీ పౌడర్ ని తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. మనం ఒక గిన్నెలో తీసుకుందాము. జెల్లీ పౌడర్ ని ఒక గిన్నెలో తీసుకున్నాం ఫ్రెండ్స్ మనము. ఇప్పుడు తయారీ విధానం ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని మనం ఒక గిన్నె పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, మనం వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాము. చూసారా, వాటరు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మనం షుగర్ అంతా కరిగిపోయే వరకు మనం ఇలా కలుపుకుందాం. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఈ రెసిపీ కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, మనకు షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం జెల్లీ మిశ్రమంని వేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారా, మనం జెల్లీ మిశ్రమంని వేసుకున్నాం కదా. మీకు ఒకవేళ కల్పనికే రాలేదనుకోండి, జెల్లీ మిశ్రమంలో కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్లా చేసుకొని ఇందులో వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గ్రీన్ కలర్, కొద్దిగా చిటికెడు గ్రీన్ కలర్ కలుపుకున్నాము. ఫుడ్ గ్రీన్ కలర్ ఫుడ్ మనము ఇలా కలుపుకొని ఇలా వేసుకుంటాం ఫ్రెండ్స్. చూసారా, చూడండి మన కేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక స్టీల్ గిన్నెలో తీసుకుందాము. చూడండి, ఫ్రెండ్స్, చూసారా, మనకు 10 నిమిషాలు బయట పెడదాము. మనకు ఒకవేళ కూల్ కావాలంటే కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం కొద్దిసేపు బయట పెట్టి కేక్ రెడీ అయినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. జెల్లీ కేక్ రెడీ అయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం దీని మీద గార్నిష్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. జెల్లీ కేక్ రెడీ. చూసారా, ఇప్పుడు మనం కట్ చేసుకుందామా. చూడండి ఫ్రెండ్స్, జెల్లీ కేక్ రెడీ అయింది.
మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.